గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి మీకు లెసన్ ఫోర్త్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే నేను ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ రాశాను. ఇది నేను చదువుతూ రాశాను, మీరు చదువుతూ రాయండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధనీరామ్ కహాం రహతా థా. ధనీరామ్ అంటే ఆ లెసన్ యొక్క లెసన్లో పాత్ర అంటే బ్రాహ్మణుడు కదా. ధనీరామ్ అన్న వ్యక్తి కహా అంటే ఎక్కడ, రహతా థా ఉండేవాడు. సో అతను ఎక్కడ ఉండేవాడు, సుమేరు పూర్వే ధనీరామ్ రహతాథ అంటే సుమేరుపూర్ అనే గ్రామంలో ధనీరామ్ ఉండేవాడు అనమాట. ఓకేనా, సుమేరుపూర్ మే ధనీరామ్ రహతాథ అంటే సుమేరుపూర్ అనే గ్రామంలో ధనీరామ్ ఉండేవాడు అనమాట. సో ధనీరామ్ ఎక్కడ ఉండేవాడు అంటే సుమేరుపూర్లో ఉండేవాడు. అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను ఇక్కడ ఉంటాను, దోచల్లో ఉంటాను, గడ్డవరకులలో ఉంటాను, ఇలా చెప్తాం కదా. సో ధనీరామ్ ఎక్కడ ఉండేవాడు అంటే ధనీరామ్ సుమేరుపూర్ మే ధనీరామ్ రహతాథ. ఓకేనా. ధనీరామ్ నదీసే క్యా లాయా. ధనీరామ్ నది నుండి ఏం తీసుకొచ్చాడు. ధనీరామ్ నదీసే అంటే నది నుండి క్యా లాయా ఏం తీసుకొచ్చాడు. ధనీరామ్ నదీసే కేకడా లాయా. ధనీరామ్ నదీసే అంటే నది నుండి కేకడా మీన్స్ క్రాబ్ పీతని తీసుకొచ్చాడు. లాయా మీన్స్ తీసుకొచ్చాడు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ధనీరామ్ కహా రహతా కా. ధనీరామ్ ఎక్కడ ఉండేవాడు. సుమేరుపూర్ మే ధనీరామ్ రహతా కా. సుమేరుపూర్ అనే గ్రామంలో ధనీరామ్ ఉండేవాడు. ధనీరామ్ నది సే క్యా లాయా. ధనీరామ్ నది నుండి ఏం తీసుకొచ్చాడు. ధనీరామ్ నది సే కేకడా లాయా. సో ధనీరామ్ నది నుండి క్రాబ్ తీసుకొచ్చాడు. కేకడా మీన్స్ క్రాబ్ కదా, అంటే పీత తీసుకొచ్చాడు. సో ఇది రీడ్ అండ్ రైట్ సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ. మీరు ఆల్రెడీ మీనింగ్స్ రాస్తారు కదా, రాసిన తర్వాత ఈ 1-2 క్వశ్చన్స్ చదివి బాగా చదివి మీరు హోంవర్క్ నోట్స్లో రాయాలి, సిడబ్ల్యూ నోట్స్లో కూడా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.